ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా టీవీ కిచెన్. ఈరోజు మన రెసిపీ గ్రీన్ ఫుల్ ఫిష్. ఫస్ట్ అనేది ఈ ఫిష్ నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ముందు ఈ పొట్టలో అదంతా కూడా నీట్గా తీసేసి క్లీన్ చేసేసేయాలి. ఆల్రెడీ ప్రాసెస్ ఎందుకని చెప్పి నేను క్లీన్ చేసేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ క్లీన్ చేసేసిన చేపని ఇలా ఘాట్లు అనేవి పెట్టుకోవాలి. ఇట్లా చేప మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫిష్ అనేది పక్కకు పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పుదీనా అండ్ కొత్తిమీర, ఒక 3 వెల్లుల్లి రెమ్మలు, చిన్నపాటి అల్లం, పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకునే పేస్ట్ అనేది ప్లేట్లోకి తీసేసుకొని తగినంత కారం చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి రుచికి సరిపడా ఉప్పు, ఫిష్ మసాలా కొద్దిగా, గరం మసాలా కొద్దిగా. గరం మసాలా పడని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు. నిమ్మ చెక్క, చెక్క అనేది పిండేసుకోవాలి. వీటన్నింటిని ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫిష్ మొత్తం కూడా ఇలా పట్టించేసుకోవాలి. మొత్తం కూడా ఫుడ్ కలరు, గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడైతే యాడ్ చేయటం లేదు, న్యాచురల్గా చేస్తున్నాను, అది మీ ఇష్టం. ఇంకా ఇలా ఫిష్ మొత్తం కూడా మసాలా పట్టించుకున్నాక ఆయిల్ ఇలా వేసేసుకోండి. లైట్గా 2 సైడ్స్ కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఈ ఫిష్ లోపల కొద్దిగా ఇలా కరివేపాకు అండ్ నిమ్మ చెక్క, ఇలా నిమ్మ చెక్కలు కూడా పెట్టేసుకొని కొద్దిగా అక్కడక్కడ పచ్చిమిర్చి కూడా పెట్టేసుకొని క్లోజ్ చేసేసేయడం. ఇప్పుడు ఒక అరిటాకులో పెట్టి క్లోజ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ చుట్టూ కూడా అరిటాకు అనేది చుట్టేసుకోవాలి. ఇప్పుడు నింపులు కుంపట అనేది పెట్టేసుకొని దానిపైన ఇలా స్టాండ్ పెట్టేసుకొని ఇలా దీని అనేది కాల్చుకుంటూ ఉండాలి. నిప్పుల పైన చేప 2 సైడ్స్ కూడా అట్లానే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. బాగా బాగా ఫిష్ అనేది ఉడికేదాకా బాగా కాల్చుకోవాలి 2 సైడ్స్ కూడా. చూసారుగా ఫ్రెండ్స్, మన ఫిష్ కుక్ అయింది. సో ఇంకా ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా ఆకు మొత్తం కూడా తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్, మన గ్రీన్ ఫుల్ ఫిష్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ట్రై చేద్దామా ఇప్పుడు ఎలా ఉందో. చూసారుగా మంచిగా ఉడికిపోయింది. సూపర్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.